దేవునియందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. దేవుని నమ్ముకున్నాక, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాక కష్టాలు రావు అని కాదు, కానీ రకరకాల శోధనలో, సమస్యలలో ఈ దేవుని బిడ్డలు ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఫైనాన్షియల్గా కానీ, అప్పుల్లో కూరుకుపోవడం కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, లేదంటే రకరకాలుగా సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆఫీసులో సమస్యలు, రకరకాలుగా దేవుని బిడ్డలు బాధపడడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ 35వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎంకరేజ్ ద ఎగ్జాస్టెడ్, స్ట్రెంగ్త్ అండ్ ద ఫీబుల్, అంటే బలహీనంగా ఉన్న వారిని ఆత్మీయంగా కానీ, అటు శారీరకంగా కానీ, లేదంటే ఫైనాన్షియల్గా కానీ, లేదంటే రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని ఏం చేయాలి, బలపరచాల. వారి కొరకు నువ్వు ప్రార్థించాల. వారి కొరకు వారికి నువ్వు దేవుని సాక్ష్యం చెప్పాలా. వారిని విడిపించాలా. అంటే ప్రార్థన చేయడం ద్వారా ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే ఏకీభవిస్తారో, నేను అక్కడ ఉంటానని చెప్పాడు కాబట్టి, ఇద్దరు కలిసి ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ విడుదలనిస్తాడు, స్వస్థతనిస్తాడు. వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు చేయగలడు అన్నమాట. 4వ వచనంలో చూస్తే, యువర్ గాడ్ విల్ కమ్ విత్ వెంజెన్స్, రికంపెన్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్. అంటే ఇక్కడ ఏంటంటే, దేవుడు పగ తీర్చుకునే సమయం, మన పక్షాన పగ తీర్చుకునే సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మన పక్షాన వ్యాజ్యమాడినప్పుడు, దేవుడు మన పక్షాన జయమిచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. 5వ వచనం చూస్తే, గుడ్డివారు ఏం చేస్తారంటే, గుడ్డివారు కన్నులు తెరవబడతాయంట, చెవిటివారు చెవులు దేవుడు తెరుస్తాడనమాట, చెవిటితనం పోతుందన్నమాట. 6వ వచనం చూస్తే, లేమ్ విల్ లీప్ లైక్ డీర్, అంటే కుంటివారు ఏం చేస్తారంటే, ఒక జింకలాగా, ఒక డీర్లాగా ఎగురుతారనమాట. ఆ విధంగా దేవుడు చేయగలడు. గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఈ రోజు చూస్తే, నీ సమస్య చూస్తే, నీ పరిస్థితి చూస్తే, నడవలేని స్థితిలో ఉన్నా సరే, లేవలేని స్థితిలో ఉన్నా సరే, బలహీనంగా ఉన్నా సరే, ఫైనాన్షియల్గా లేచి గంతులేసే స్థాయిలోకి దేవుడిని తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు అనమాట. నీ పక్షాన ఆయన పగ తీర్చుకుంటాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ వాక్యాల ద్వారా చూస్తే, టంగ్ ఆఫ్ ద మ్యూట్ విల్ షౌట్, అంటే అక్కడ మూగవారు ఏం చేస్తారంటే, మాట్లాడతారనమాట. వాటర్ విల్ బ్రేక్ ఫోర్త్ ఇన్ విల్డర్నెస్, ఎడారిలోని, అంటే అరణ్య మార్గాల్లో దేవుడు అక్కడ ఏం చేయగలడు అంటే, నీటి బొగ్గలను దేవుడు సృష్టించగలడు అనమాట. ఇక్కడ చూడండి, స్కార్చ్డ్ ల్యాండ్ విల్ బికమ్ ఏ పూల్, అంటే ఎండిపోయిన ఎడారి, కాల్చివేయబడిన ఒక స్థలాన్ని దేవుడు ఒక నీటితో నింపి, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక ఎండిపోయిన జీవితాన్ని, మూడు బారిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, చిగిరింపజేయగలడు. అంటే ఆత్మీయంగా నువ్వు ఒకవేళ ఎండిపోయినా సరే, మూడు బారిన జీవితంలో ఉన్నా సరే, దేవుడు ఏంటంటే, నీరు అంటే పరిశుద్ధాత్మ వాక్యము ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు అలాగా, అంటే ఎండిపోయిన ఎడారిని దేవుడు జలమయంగా చేయగలడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎండిపోయిన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఏం చేయగలడంటే, ఒక నింపి నేను పరిశుద్ధాత్మ వరాలతో ఫలాలతో దేవుడు అక్కడ నింపగలడు అనమాట. ఆత్మీయంగా ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. 7వ వచనంలో చూస్తే, దప్పిగొనిన వాడిని ఆయన తృప్తిపరుస్తాడంట, జీవ జలపు ఓట్లతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఇక్కడ 8వ వచనం చూస్తే, పరిశుద్ధ మార్గములోకి అపవిత్రులు పోకూడని మార్గం అని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధమైన మార్గంలో, ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే హైవే ఆఫ్ హోలీనెస్, ఎప్పుడైతే హైవే ఆఫ్ హోలీనెస్లోకి నువ్వు ఎంటర్ అవుతావో, 9వ వచనం చూస్తే, సింహం ఉండదంట, క్రూర జంతువులు దాని ఎక్కవంట, అవి ఎక్కడ కనపడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక హైవే ఆఫ్ హోలీనెస్లోకి ఎంటర్ అవుతావో, నిన్ను ఇబ్బంది పెట్టే ఏది కూడా, నిన్ను ఏ సమస్య కూడా నేను ఇబ్బంది పెట్టదనమాట. అంటే ఒక రహదారిలో, ఒక రాజమార్గంలో నువ్వు వెళ్తావని చెప్పి ఇక్కడ బైబిల్లో చెప్తుంది. ఇక్కడ 8వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 35:8వ చూస్తే, రాజమార్గము ఏర్పడును, పరిశుద్ధ మార్గం అనబడుతుంది అనమాట. అంటే అక్కడ ఆ పవిత్రులు సరే వెళ్ళినా కానీ, మూడులైనా కానీ అక్కడ నడుచు, ఎవరైనా సరే ఆ మార్గంలో వెళ్ళినా సరే, వాళ్ళు కూడా త్రోవ తప్పరంట. అంటే ఈ పరిశుద్ధ మార్గంలో మనం నడవడానికి దేవుడు మనకి గొప్ప జ్ఞానం ఇచ్చిన గాక. ఆమేన్.